కర్త ప్రశాంత్ కిషోర్ తో ఎన్సీపీ అధినేత శరత్ పవార్ రెండు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశమైంది. బెంగాల్ గాలి దేశమంతా వ్యాపించేలా చేసి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేలా ఇద్దరు వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీల థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడో కూటమి అవసరం ఎంత? తదితర అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు చెప్పండి. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం పుల్లారావు గారు. దేశంలో మరోసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు జోరందుకుందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమా? ఒకటి, ఇది థర్డ్ ఫ్రంట్ అని కాదు. శరద్ పవార్ యూపీఏలోనే ఉన్నారు. శరద్ పవార్ తో కాంగ్రెస్ పార్టీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, శివసేన కూడా ఉన్నారు. ఇప్పుడు చేసింది శరద్ పవార్ ఏంటంటే, మమతా బెనర్జీ ప్రోత్సాహంతో, కొంతమంది ప్రోత్సాహంతో ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ఆయన కూడా సిగ్నల్ ఇచ్చింది ఏంటంటే, నేను కూడా నరేంద్ర మోడీ బీజేపీ ఆపోజిషన్ లీడర్గా ఎమర్జ్ అవడానికి, పని చేయటానికి రెడీగా ఉన్నాను. చాలామంది అంటున్నారు రాజకీయ పార్టీలు ఎంతో పిలవలేదంటే, ఈవేళ కనుక శరద్ పవార్ రాజకీయ పార్టీని పిలిస్తే కాంగ్రెస్తో సంబంధం తెగిపోతుంది. ఇప్పుడు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. గత రెండు నెలలు బట్టి యూపీఏ ఇంకోళ్ళు ఎవరో కావాలి అని అంటున్నారు, కానీ అది తెగింపుకు వచ్చేటట్టుగా ఎవరు డిమాండ్ చేయలేదు. అందువలన శరద్ పవార్ చేసింది ఏంటంటే, అక్కడక్కడ ఇండివిజువల్స్ తప్పకుండా కేజ్రీవాల్, మమతా బెనర్జీ డైరెక్ట్గా రిప్రజెంటేటివ్స్ పంపించారు. మిగతా పార్టీలు, వాళ్ళ ప్రముఖ వ్యక్తులు, అలాంటి వాళ్ళు వచ్చారు. శరద్ పవార్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక డిబేట్ స్టార్ట్ చేద్దాం, ఆయన రోల్ నెంబర్ వన్. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నారు ఎలక్షన్కి. 3 సంవత్సరాలు, దారిలో ఎన్నో ఎలక్షన్లు ఉన్నాయి. ఇంత తొందరగా శరద్ పవార్ ఎప్పుడు దిగడు, ఆఖరి నిమిషం వరకు ఆగుతాడు, చాలా క్లెవర్గా వెళ్తాడు. దిగడంటే ఆయన ఈ స్థలం క్లెయిమ్ చేసుకోకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చి కూర్చుంటారు. రాహుల్ గాంధీ గారిని ఎలా తప్పించాలి? మర్యాదగా తప్పించాలి. ఆయన వాలంటరీగా తగ్గాలి, ఆయన బలవంతంగా తీయలేరు. ఇది థర్డ్ ఫ్రంట్ కోసం కాదు, ఒకే ఫ్రంట్, ఆపోజిషన్ ఫ్రంట్. రాహుల్ గాంధీ గారు ఉంటే మమతా బెనర్జీ, అలాగే టీఆర్ఎస్ అవ్వచ్చు, నవీన్ పట్నాయక్ ఫర్ షూర్, జగన్మోహన్ రెడ్డి గారు, చాలా మంది, అరవింద్ కేజ్రీవాల్, వాళ్ళెవరు ఆయన్ని బలపరచడానికి రావట్లేదు కదా. సో అందువల్ల శరద్ పవార్ ఆయన ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఒక పెద్ద మనిషిగా 81 సంవత్సరం ఉన్నది, మంచి అనుభవం ఉన్నది, అందరితో మిత్రుడు. సో మీరు ఎలా చూడాలంటే, ఇది చాలా పొలిటికల్ మూవ్ శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ చేసింది. ఇది మెల్లిగా వెళ్ళటానికి, అందరిని తీసుకువెళ్ళటానికి, అన్నిట్లకంటే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి అవమానం చేయకుండా ఎలా తగ్గించాలి, అది అసలైన ప్రశ్న. ఈ ఎఫర్ట్ అంతా అంతే. ఈవేళ మీటింగ్ అవ్వక వచ్చి చెప్పేది, ఆపోజిషన్ అంతా యునైట్ అవ్వంటాం, మోడీని ఓడిస్తాం, ఎంత చెప్తారు. కానీ ఎవరు లీడరో అది మాత్రం ఈవేళ తేలలేదు. కానీ శరద్ పవార్ ఫస్ట్ స్టెప్ వేశారు. రాహుల్ గాంధీ గారిని పిలవలేదంటే ఎటు పిలుస్తారు? రాజకీయ పార్టీని పిలవలేదు డెలిబరేట్గా, అక్కడక్కడ నాయకులు పిలిచారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంకో చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. గత 15 రోజులు బట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూడా, మేము 2024 మా ఒంటరిగా వెళ్ళిపోతాం, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అని మేము ఒంటరిగా పోటీ చేస్తాం అని కూడా సిగ్నల్ ఇచ్చారు. శివసేనకి ఇచ్చారు, శరద్ పవార్కి. మీరు ఇలా చేస్తే మేము వెళ్ళిపోతాం కోలేషన్ నుంచి అని. కానీ శరద్ పవార్ దానికి భయపడలేదు, ముందలకు వచ్చారు. సో నెక్స్ట్ 2 విషయాలు, ఒకటి బీజేపీతో ఫైట్, ఒకటి ఎవరు నాయకుడు బీజేపీకి వ్యతిరేకంగా, శరద్ పవారా, రాహుల్ గాంధీయా, ఇంకో వ్యక్తి మమతా బెనర్జీ, అది ఇంకా తేలలేదు. అంటే మీరేమనుకుంటున్నారు, ఏదైతే ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారో, ఈ డిబేట్ అయితే స్టార్ట్ అయింది మొత్తం మీద, ఇలాంటి ఒక సందర్భంలో బీజేపీకి వ్యతిరేకత గాలి వీస్తున్న సందర్భంలో ఎవరు నాయకత్వం అయితే గట్టిగా ఉంటుంది, ఎవరైతే ఢీ కొట్టగలరు మోదీని గట్టిగా అనేది ఒక డిబేట్ అయితే మొదలవుతుంది. ఇది అంతిమంగా థర్డ్ ఫ్రంట్కే కదా దారి తీసేది. ఒకటి, చాలా మంది పార్టీలు, గవర్నమెంట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వాళ్ళు ఎందుకు డిక్లేర్ అవ్వాలి? వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్ట్ చేసిన, మమతా బెనర్జీ సపోర్ట్ చేసిన శరద్ పవార్ అన్న ఇప్పుడు వచ్చేది ఏమున్నది? ఏం లాభం లేదు కదా. బీజేపీ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఈవేళ ఇటు ఉన్నాం అటు ఉన్నాం అని చెప్పి దేనికి విరోధం కొనుక్కోవాలి? వాళ్ళకి లాభం లేదు, న్యూట్రల్గా ఉంటారు. 2023లో తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత చూసుకుంటారు. సో అందువల్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు న్యూట్రల్గా ఉన్నారు, కొన్ని ప్రాంతీయ పార్టీలు
బీజేపీతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నితేష్ కుమార్, కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నారు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. అది మాత్రం ఈవేళ వాళ్ళు కూడా అందరు రాలేదు, అందరూ వాచ్ చేస్తున్నారు. శరద్ పవార్ కి నాయకత్వం కావాలి, శరద్ పవార్ కి అంబిషన్ ఉన్నది, దాంట్లో తప్పేం లేదు. యశ్వంత్ సిన్హా దీని వెనకాల ఉన్నారా? వాళ్ళు కాదు, శరద్ పవారే. ఆయన ప్రోత్సహించుకున్నారు, ఆయన సోదరులు ప్రోత్సహించారు, దేశవ్యాప్తంగా ఆయనకు స్నేహాలు ఉన్నారు, ప్రాక్టికల్ పొలిటీషియన్. ఇది ఫస్ట్ స్టెప్ ఆయన నాయకత్వం కోసం ట్రై చేస్తున్నారు. 1999 నుంచి ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలి వేరే పార్టీ పెట్టారో అప్పటి నుంచి నేను ప్రధానమంత్రి అవుతానని గట్టిగా శబ్దం ఏం చేయలేదు కదా, అలా ఉన్నాడు. ఇది అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ వీక్గా ఉన్నాడు. మళ్ళీ ఇంకో విషయం, నరేంద్ర మోడీ మళ్ళీ బలపడిపోయాడు, మళ్ళీ ఆయన గెలుస్తాడంటే శరద్ పవార్ వెనక్కి వెళ్ళిపోతాడు. శరద్ పవార్ పోటీ చేస్తే గెలవాలి, లేకపోతే అనవసరంగా ఓడిపోవటానికి మాత్రం అతను లేడు. సో ఇక రాబోయే రోజుల్లో ఈ క్లాష్, మహారాష్ట్ర ముఖ్యం, శివసేన, కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్. శరద్ పవార్ కి ఆశ ఉన్నది, శివసేన అతన్నే సపోర్ట్ చేస్తున్నారు కానీ బయటపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నారంటే ఈ ఇద్దరు విరోధిని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఉన్నది. మీకు విశేషం ఏంటంటే మే ఎలక్షన్ తర్వాత బీజేపీ బెంగాల్లో ఓడిపోయింది, కేరళలో బాగా చేయలేదు, రెండు రాష్ట్రాల్లో గెలిచింది. బీజేపీ వీక్ అయిందంటే రాహుల్ గాంధీ కూడా వీక్ అయిపోయాడు, ఎందుకంటే మమతా బెనర్జీ బలం వచ్చింది, శరద్ పవార్కి బలం వచ్చింది. అది ఒక విశేషంగా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటే రాహుల్ గాంధీ గారు స్ట్రాంగ్ గా ఉంటారు, బీజేపీ వీక్ అవుతే మిగతా ప్రాంతీయ నాయకులు ముందలకు వచ్చేసారు కదా ఈవేళ. సో అందువల్ల ఈ పరిణామాలు మే ఎలక్షన్ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ కొద్దిగా దెబ్బతగిలిలా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఇంకా పెద్ద దెబ్బ తగిలింది, ఒక వెనక్కి అడుగేసేటట్టుగా తప్పలేదు. మరి ఎన్ని రోజులు ఉంటారు? నాకు పోతే పోయినా బయటకు వస్తారా, లేకపోతే అపోజిషన్ సపోర్ట్ చేయాలా? అది రాహుల్ గాంధీ గారు తీసుకోవాల్సిన నిర్ణయం. మే ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ గారు కొంచెం బలంగా ఉన్నారు, ఈవేళ అంత బలంగా లేరు. పార్టీలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, ఆయన పబ్లిక్ ఇమేజ్ కూడా కొద్దిగా దెబ్బతిన్నది. అస్సాం, బెంగాల్లో ఆయనే లీచ్, కేరళలో లీచ్ చేసి ఓడిపోయారు కాబట్టి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే అపోజిషన్ ఎవరు నాయకుడు అది ఇంకా తేలలేదు. కానీ ఇద్దరు దిగారు, రాహుల్ గాంధీ ఆల్రెడీ ఉన్నాడు, శరద్ పవార్ ఓపెన్ గా వచ్చాడు. అంటే ఆఖరిని వీళ్ళు ఇద్దరే పట్టుకెళ్తారా? కాదు, మూడో మనిషి ఎమర్జ్ అవ్వచ్చు, మూడో ఆడ మనిషి ఎమర్జ్ అవ్వచ్చు, ఇంకా చాలా టైం ఉన్నాయి. ఇది ఫస్ట్ రౌండ్, కలపడకుండా ఫైట్ జరుగుతుంది, సైలెంట్ ఫైట్ ఈవేళ. ఓకే, అంటే గత ఎన్నికల ముందు కూడా మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జరిగాయి, ఎన్నికల తర్వాత మళ్ళీ కనిపించలేదు, ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది, మరి ఇది ఎంతవరకు నిలబడుతుందంటారు? ఎందుకంటే గత ఎన్నికల సమయంలో, ఇప్పుడు మనం ఈ మధ్య చూసాం, బీజేపీకి సపోర్ట్గా ప్రశాంత్ కిషోర్ పాత్ర అనేది మనకు తెలుసు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టే ఆయన సపోర్ట్ తోటి ఇలాంటి ఒక థర్డ్ ఫ్రంట్ అనేది ముందుకెళ్లడం, అది నిలబడటం, తట్టుకుని నిలబడటం అనేది సాధ్యం అంటారా మీరు? అంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు గతం బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన చోట్ల చాలా మంచి పాత్ర పోషించారు, గెలిపించారు, దగ్గర నుండి గెలిపించారు, ఆయన వ్యూహ రచన అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అలాంటి ఒక ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు మళ్ళీ దగ్గర ఉంచుకొని ఆయనతో ముందుకు వెళ్ళడం అనేది, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనేది గట్టిగా నిలబడుతుందంటారా? ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ కి రాజకీయం నేర్పక్కర్లేదు. ప్రశాంత్ కిషోర్ ని శరద్ పవార్ వాడుకుందామని ఏంటంటే మమతా బెనర్జీకి, జగన్మోహన్ రెడ్డికి, అలాగే స్టాలిన్ కి దగ్గరగా ఉన్నది, ఆయన మాట వినొచ్చు, వాళ్ళకి కొంచెం మెత్త పెట్టవచ్చు. ఈ స్ట్రాటజీ ఏంటి, టాక్టిక్స్ ఏంటి? శరద్ పవార్ చాలా ఓపెన్ మనిషి, ఎవరి సాయం అయినా తీసుకుంటాడు, చాలా ఓపెన్. అందువల్ల ప్రశాంత్ కిషోర్ అందరూ అంటున్నారు కాబట్టి సలహా తీసుకున్నారు. తప్పకుండా ప్రశాంత్ కిషోర్ వ్యూ ఏమిటంటే రాహుల్ గాంధీ ఫీల్డ్ లో ముందలు ఉంటే చాలా మంది రారు, అది ఆయనకు తెలుసు, ప్రశాంత్ కిషోర్ తెలుసు. సో రాహుల్ గాంధీని ఎలా తగ్గించాలి? కోపంతో తగ్గిస్తే కుదరు. సో ఏదో ఐడియాలు ఇచ్చుంటారు ఆయనకి. శరద్ పవార్ కొంచెం ఎక్సెప్టబిలిటీ, మమతా బెనర్జీకి ఎక్సెప్టబుల్ మనిషి, అలాగే మిగతా వాళ్ళకి కూడా ఎక్సెప్టబుల్ మనిషి అవ్వచ్చు. సో ఆయన హ్యాండ్ ఉన్నాడు. ఇంకో చిన్న విషయం అందరూ చెప్పుకోరు, ప్రశాంత్ కిషోర్ బలం ఉన్న పార్టీ, గెలిచే పార్టీని ఏరీ సపోర్ట్ చేస్తారు, ఓడిపోయే పార్టీని ఎప్పుడు తేలేదు ఆయన పవర్లోకి. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన మంచిగా మీరే అన్ని మేనేజ్ చేస్తాడు, గెలిచే కదా గెలిపించానంటాడు, మన అరవింద్ కేజ్రీవాల్ నేనే గెలిపించాను అన్నాడు. అందువల్ల అది మనం అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఆయన టాక్టిక్స్ తెలుసు. కానీ ఆయనకి యాక్సెస్ ఉన్నది, ఈవేళ హీరోలాగా ఉన్నాడు. సో శరద్ పవార్ అతను వాడుకోవటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు.
ముఖ్యంగా ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాను. ఆయనకు ఒక కన్సల్టెంట్ గా ఆయన ఏదో సలహాలు ఇచ్చి బ్యాక్ రూమ్ కాదు, మెయిన్ పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నేను ఎంటర్ అవుతానని స్పష్టంగా చెప్పాడు. అందువల్ల ఆయన ఏ రోల్ తీసుకుంటారు, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన దిగితే కుదరదు. సో అందరినీ కలిపి తీసుకెళ్ళాలి, కలిపి తీసుకెళ్ళటానికి ఎవరు నాయకుడు అది ఇంకా తేలలేదు. తప్పకుండా ప్రశాంత్ కిషోర్ మంచి సలహాలు ఇస్తున్నాడు, అవి పాటించవచ్చు శరద్ పవార్ పాటించకపోవచ్చు, కానీ వాడుకుంటారు, కొంతవరకు సేల్ అవుతారు. కానీ ఆఖరి మనం వచ్చి చూసేది ఏంటంటే బీజేపీ బలంగా తయారవుతే మళ్ళీ శరద్ పవార్ వెనక్కి వెళ్ళిపోతారు. సో రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్స్ రాహుల్ గాంధీ మీదే కాదు ఆధారపడేది, ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ గారు బీజేపీ ఎలా చేస్తారు. వచ్చే 90 రోజుల్లో థర్డ్ వేవ్ రాకుండా చేశారనుకోండి, ఇకానమీ సరి చేశారనుకోండి, మళ్ళీ మోడీ వస్తుందని ముందలకన్నా అల్లరవుతుంది. సో మనం కొద్దిగా ఒక డైలమాలో ఉన్నట్టుగా మనం ఉండాలి. ఎవరు ముందులా చెప్పలేం, కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ పెద్ద రోల్ ప్లే చేయడానికి దేశ రాజకీయాల్లో తయారవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఆయన కృతజ్ఞత ఉన్నారు, ఆయన మీద నమ్మకం ఉన్నది. సో అది ఈయన మాట వినొచ్చు, వినకపోయినా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రశాంత్ కిషోర్. కానీ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగానే వెళ్తాడా, దారిలో రూట్ మార్చుకోవచ్చా, అది జరగవచ్చు. పూర్వం ఆయన బీజేపీ కూడా ఆయన క్లయింట్. సో ఇన్ని సర్టెనిటీస్ అంత షూర్గా ఉన్నది మాత్రం మనం అనుకోవటం కొద్దిగా కష్టమేమో. వెయిట్ అండ్ వాచ్. ఓకే, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ముందుకొస్తే అభ్యంతరం లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరోవైపు కూటమి సారథిగా మమతా బెనర్జీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఒకటి, రాహుల్ గాంధీ మీద కొంతమందికి ఇష్టం ఉన్నది, కొంతమందికి ఇష్టం లేదు, అది ఆయన తప్పకుండా ఆలోచించుకోవాల్సిన పని. మమతా బెనర్జీ అంటే రాహుల్ గాంధీ కంటే తక్కువ ఎక్సెప్టబిలిటీ, ఎందుకంటే ఆయన ఆ ముఖ్యమంత్రిగా తెలిసింది. కానీ దేశంలో ఎక్సెప్ట్ చేయటానికి ఈ వేళ భారతదేశంలో క్యాండిడేట్స్ అనేవాళ్ళు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, నరసింహారావు గారు లాంటి వాళ్ళు న్యూట్రల్ గా జాగ్రత్తగా వచ్చే క్యాండిడేట్స్కి ఎక్సెప్టబిలిటీ ఉన్నది. ఫోర్స్ఫుల్ గా ఎక్కువ తగు పెట్టుకునే వాళ్ళు, ఎక్కువ కోపం చూపెట్టేవాళ్ళు, వైలెన్స్ చూపెట్టే వాళ్ళకి చాలా కష్టం, చాలా కష్టం. మమతా బెనర్జీ ఒక రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు, దాంట్లో 22 వచ్చింది. ఈసారి 80 ఎమ్మెల్యేలు వాళ్ళకి 160 వచ్చి 200 వచ్చింది అందరికి తెలుసు. అంటే ఓడిపోతుందా బీజేపీ? 42 సీట్లు నెక్స్ట్ టైం చెప్పలేం కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నారు. మా బెంగాల్లో 42 సీట్లు దంచుకుని వచ్చి కూర్చున్నా చాలు. సో మమతా బెనర్జీ పవర్ ఎక్కడంటే ఎవరినో ప్రొజెక్ట్ చేయడం. ఆ వ్యక్తి మంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆమంటే బ్రహ్మాండమైన సపోర్ట్ ఆపోజిషన్లో వస్తాయి. ఆమె నేనే క్యాండిడేట్ అంటే ఆశించిన చాలా ఆశ ఉన్నారు ఆమెకి, ఆశించిన ఆమె చేయి మాత్రం ఎవరు ఎత్తా. అందరూ ముఖ్యమంత్రిగా యాంటీ బీజేపీగా శభాష్ అంటున్నారు, కానీ నువ్వు ప్రధానమంత్రి అని ఎవరు అంటలేదు. మీడియాలో అక్కడక్కడ తెలుసుకుంటాను ఆశ ఉన్నది, కానీ ఆ ఆశకి సపోర్ట్ మాత్రం బయట లేదు. లెఫ్ట్ పార్టీ సపోర్ట్ చేయరామని వెంటనే, అలా చాలా మంది సపోర్ట్ చేయరు, పబ్లిక్ కూడా క్యాచ్ చేయరాదు, భయపడుతున్నారు ఇంత ఫోర్స్ఫుల్ గా వైలెన్స్ జరుగుతుంది, అస్తమాన గొడవలు ఉంటాయా, ఆ ఫీలింగ్ కూడా, ఆ వరి కూడా ఆమె మీద ఉన్నది. కాబట్టి ఆమె ఇమేజ్ చాలు. అంతకునే శరద్ పవార్ ముందరకు వస్తున్నాడు కదా, ఆమె ప్రోత్సహించింది కదా, ఆ ఐడియా శరద్ పవార్ ఇప్పుడు వాడుకుందాం, పడిపోవచ్చు, తర్వాత మనం తెగొచ్చు ఉండొచ్చు, కానీ ముందలు ఇవాళ శరద్ పవార్ ని ముందలు పెట్టింది మమతా బెనర్జీ, యశ్వంత్ సిన్హా పంపించింది, అన్ని రకాలుగా సహకారం సాయం చేసింది. సో ఈవేళ ఆశించిన ఆమెకు పాసిబిలిటీ లేదు, ఎవరైనా అవ్వచ్చు ప్రధానమంత్రి, కానీ ఆ ఇమేజ్ మాత్రం ఆమెకు దేశవ్యాప్తంగా ఉన్నదంటే నాకు కనపడతలేదు. ఓకే, మరి ఇప్పుడున్న సందర్భంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనేది ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా దాని అవసరం అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి శరద్ పవార్ ముందుకు వచ్చారంటే ఎలా, ఏ రకంగా, ఏ విమర్శలతోటి బీజేపీని వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, ప్రధాన అభ్యర్థిగా ఎవరిని నిలిపే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయితే వీళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నారు ఏదో ఒక రకంగా, ఆ ఏర్పాటులో భాగంగా ఎవరు బలమైన నాయకుడు అని ఒక డిసైడ్ చేసుకుని ఎవరిని ప్రధాన అభ్యర్థిగా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఉన్నదంటే చాలా టైం ఉన్నాయి, కొత్త క్యాండిడేట్ ఎవరైనా రావచ్చు, ఆఖరి నిమిషం 3 సంవత్సరాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తారు, ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మొదలకు రావచ్చు, చాలా టైం ఉన్నాయి. ఇవాళ చెప్పడం చాలా కష్టం,
నరేంద్ర మోడీ 2013ని ప్రధాన మన్మోహన్ సింగ్ అవుతాడు అనుకున్నామా? అనుకోలేదు. 2009 రెండోసారి గెలుస్తాడు మన్మోహన్ సింగ్ అంటే అనుకోలేదు. నరసింహారావు 91లో అవుతాడంటే అనుకోలేదు. దేవేగౌడ ఏ ప్రధానమంత్రి గత 40-50 సంవత్సరాల్లో అనుకున్నవాడు అవ్వలేదు. కొత్త క్యాండిడేట్ రావచ్చు, కొత్త మనిషి రావచ్చు, ఇంకా చాలా టైం ఉన్నది, చాలా వ్యవహారం ఉన్నది. సో ఈవేళ ఈ కలపడే ముగ్గురే మమతా బెనర్జీ, శరద్ పవార్, రాహుల్ గాంధీ అనుకోవడం కరెక్ట్ కాదు. ఫీల్డ్ వైడ్ ఓపెన్, ఎవరైనా అవ్వచ్చు. ఈవేళ ఫోర్సెస్ అన్ని చదువుకుంటున్నారు వచ్చే ఎలక్షన్లకి, కానీ సర్టెనిటీ లేదు. ఆ క్యాండిడేట్ అంత పెద్ద క్యాండిడేట్ కూడా ఒపోజిషన్ లో లేదు. ఈవేళ నేషనల్ ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి అనే ఓట్లు. రాహుల్ గాంధీ గారు 2014-2019 లీడ్ చేసి సాధించలేకపోయాడు, పెరగలేకపోయాడు. ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే ఆయన ఈ పదవులన్నీ ఉండి మెల్లిమెల్లిగా పెరిగి ఒక పెద్ద మనిషి నా వ్యూ అలాగ అనిపించుకోగలిగితే ఆయన నేచురల్ క్యాండిడేట్ అయిపోదు, సాధించలేకపోయాడు. ఏ కారణాలు అది వేరే విషయం. అందువల్ల ఈవేళ కరెక్ట్ క్యాండిడేట్ ఎవరు, పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరు చెప్పటానికి వీల్లేదు. ఎంఆర్జ్ అవ్వచ్చు, అలాంటి క్యాండిడేటే నరేంద్ర మోడీకి ప్రమాదం. కొత్త క్యాండిడేట్ తెలియని వారు, కొన్ని మంచి గుణాలు ఉన్నవారు, ప్రజల టచ్లోకి వచ్చేవారు. ఇప్పుడున్న క్యాండిడేట్స్ కి నరేంద్ర మోడీ అవసరం నాకు కనపడలేదు. దేశం అంతా ఇలా చూసింది కాబట్టి కొత్తగా ఎక్సైట్మెంట్ వస్తుందా? శరద్ పవార్ అంటే రాదు, మమతా బెనర్జీ అంటే రాదు, రాహుల్ గాంధీ అంటే రాదు. కొత్త క్యాండిడేట్ ఎమర్జ్ అవ్వాలి. దాని గురించి మనం వెయిట్ చేసి చూడాలి. వీళ్ళ నేనే క్యాండిడేట్ అని చెప్పుకుంటారా? కొత్త క్యాండిడేట్ ఎవరినైనా తయారు చేస్తారా? దాగులేని మనిషి, ఎక్సైటింగ్ మనిషి రావచ్చు, చూడాలి. పుల్లారావు గారు థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ టీవీ ఫైవ్ తో.